రాగిరొట్టె రెడీ అయిపోయింది. చూడండి, మరి అన్నిటికంటే ముఖ్యం ఇంపార్టెంట్, వచ్చిన అతిథులకు కానీ ఎవరికైనా సరే సరదా కూడా ఇలా డెకరేట్ చేసి పెడితే ఎంత బాగుంటుందో దానికోసమే చూపిస్తున్నాను. చూడండి, డెకరేట్ చేయటం అది కూడా ఇంపార్టెంటే కదా వంటలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మార్నింగ్ పూట చాలా బలమైన ఆహారం బ్రేక్ఫాస్ట్ రాగి రొట్టె చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటంటే రాగి పిండి అండి. తర్వాత వచ్చేటప్పటికి ఆనియన్స్, ఆనియన్స్ చూసారు కదా, సెకండ్ ఆనియన్. థర్డ్ వచ్చేటప్పటికి వేరుశనగ గుళ్ళు అండి, అంటే గ్రౌండ్ నట్స్ అంటాం కదా. ఈ పచ్చి అనండి, పచ్చి ఏంటంటే మిక్సీలో వేసుకుని అలా చేశానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి అండి. అది పచ్చిమిర్చి ఏంటంటే ఆ చిన్న కప్పులో తీస్తున్నాను. తర్వాత కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర అండి. ఇది చాలా చాలా బలమైన ఆహారం పిల్లలకి పెద్దలకి అందరికంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఇంకేం అక్కర్లా, ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని రాగి పిండి అండి, తర్వాత వచ్చేది ఆనియన్స్, తర్వాత వచ్చి గ్రౌండ్ నట్స్ మనం మిక్సీలో వేసుకున్నాం కదా అది, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ, తర్వాత కొత్తిమీర అండి, కొరియాండర్ చాప్డ్ కొరియాండర్, నెక్స్ట్ సాల్ట్, జీలకర్ర. బాగా కలిపేసేద్దామండి. చూడండి చూడండి, దాంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము, మరి ఎక్కువ యాడ్ చేయకండి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఒక ముద్దలాగా చేద్దామండి. చూడండి, ముద్ద అలా చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామండి. అది హీట్ అయ్యేలోపు ఇది కొద్దిగా 3 or 4 మినిట్స్ కొద్దిగా బాగా నానొద్దు అనమాట. చూడండి, ఇప్పుడు రొట్టె చేసుకుందామండి, రాగి పిండి రొట్టెని. చూడండి, ఆ కవర్ ఏంటంటే రెండు పొరలండి. మీరు ఒకసారి చూడండి, ఆ రొట్టె చేయడం చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కటి రొట్టె చేయడం ఎగ్జాక్ట్గా చూస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా చేసుకుంటారండి. సో అలా రొట్టె చేసేసుకున్నాము. ఈలోపు ప్యాన్ కూడా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం వేసుకున్న రొట్టెని ప్యాన్ మీద వేసేద్దాం. పైన కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఏమంటే పెనాన్ని కూడా మనం రొట్టేసే ముందు రెండు చుక్కలు ఆయిల్ వేయాలండి. ఒక్క రొట్టె చూపిస్తాను ఎగ్జాక్ట్గా, మీరు అది చూస్తే మీ మిగతా అంతా అర్థమవుతుంది. ఎలా వచ్చింది కలర్ కానీ ఇది కానీ? మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందామండి. చూడండి, రాగి రొట్టె రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది, ఓకేనా? మరి ఇలాంటి మంచి మంచి వీడియోలకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటము, లైక్ చేయటము, ప్లస్ అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మిగతా అన్ని కూడా వేరు చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 అవర్స్, ఓకేనా? మరి ఇలాంటి మంచి రెసిపీ మీకు ఇచ్చినందుకు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 అవర్స్.